శ్రీ మాత్రే నమః రిత్విక్ రీల్స్ అభిమానులకు స్వాగతం. నేను మీ ఎంఎస్ గుప్తా. ఈరోజు మనం ఒక ఆయుర్వేద చిట్కా నేర్చుకుందాం. బాణ పొట్ట చాలామందికి 30 సంవత్సరాలు దాటితే చాలు పొట్ట వచ్చేస్తుంది. ఈ బాణ పొట్టను తగ్గించుకోవటం ఎలాగ? దీనికి చాలా సింపుల్ చిన్న చిట్కా. ప్రతిరోజు ఉదయం పడగడుపునే ఒక అంగుళం అల్లం ముక్క, చిన్న ముక్కలు చేసి కానీ దంచి కానీ కూర తీసి కానీ ఒక గ్లాస్ వాటర్లో పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అందులోనే ఒక 5 కానీ 6 కానీ మిరియాలు నూరి పౌడర్ వేయండి. అంటే కచ్చబిచ్చాక కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ వైద్యానికి మనం ఏవి పొయ్యి మీద పెట్టినా సిమ్లోనే పెట్టుకోవాలి, చిన్న మంట మీదే పెట్టుకోవాలి. అది నెమ్మదిగా మరగాలి. అలాగే దళసరి గిన్నె పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు చాలా పల్చడి గిన్నెలు లాంటివి కాదు. మరిగిన తర్వాత వడపోసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం, ఒక స్పూను తేనె కలిపి ప్రతిరోజు తాగండి. ఈ రకంగా మినిమం ఒక మండలం 40 రోజులు చేసేసరికి మీ బాణపొట్ట తగ్గుద్ది. అలాగే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 కానీ 3 స్పూన్లు కానీ వామర్కు తీసుకోండి. దీనివల్ల గ్యాస్ పోయి మొన్నడు ఫ్రీ మోషన్ అవుతుంది. నెమ్మది నెమ్మదిగా పొట్టలో కొవ్వు అంతా కరిగి మీరు సామాన్యంగా మామూలుగా ఇంతకుముందు మనుషుల 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. రెగ్యులర్గా చేసి చూడండి. ఇది చాలా చిన్న టిప్, చాలా ఉపయోగకరం. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఎంఎస్ గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రిత్విక్ రీల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అన్నట్టు గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.